దేశంలో అత్యాచారాలకు అంతుపొంతు లేకుండా పోతుంది. మహిళలు యువతలకు రక్షణ నేతి బీరలో నెయ్యిగా మారిపోయింది. అనేక చట్టాలు చేస్తున్నా కఠిన శిక్షలు పడుతున్నా మురుగాళ్లు మాత్రం మారడం లేదు. కేవలం 1000 రూపాయలు తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై వ్యక్తి దారుణానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. అప్పుగా తీసుకున్న 1000 రూపాయలు తిరిగి చెల్లించలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జార్ఖండ్ లోని ధన్బాదా జిల్లా కుమార్ దుబ్బిలో చోటు చేసుకుంది. ఓ వివాహిత విక్కీ రవిదాస్ అనే వ్యక్తి నుంచి 7000 రూపాయలు అప్పుగా తీసుకొని అందులో 6000 రూపాయలు తిరిగి చెల్లించింది. కాగా మిగిలిన 1000 రూపాయల కోసం కొద్ది రోజుల నుంచి బాధితురాలిని విక్కీ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు ఒంటరిగా ఇంట్లో ఉండగా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త వచ్చిన తర్వాత జరిగిన విషయాన్నంతా బాధితురాలు వివరించింది. దీంతో కోపానికి గురైన వివాహిత భర్త విక్కీ ఇంటికెళ్లి నిలదీశాడు. బలి తెగించిన నిందితుడు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానని బాధితులను బెదిరించాడు. అనంతరం బాధితురాలి భర్త కుమార్ దుబి పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. ఆ తర్వాత వివాహిత భర్త కుటుంబ సభ్యులతో సహా వెళ్లగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.